Hi friends, hello naru. Nenu mee John Benny Lingam, Association of Integrated Christian Council, adhyakshudanu, founder. AICC ద్వారా రాష్ట్రంలో క్రైస్తవుల మీద జరుగుతున్న సమస్యల మీద పోరాటం చేయటమే మా వంతు. ఈరోజు నా దగ్గరికి కొన్ని వీడియోలు వచ్చినాయి, వాటిని పరిశీలన చేసి మీ ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే మీ ముందుకు రావడం జరిగింది. కరాటే కళ్యాణ్ అనబడుతున్న ఒక సినీ యాక్టర్, ఈమె గురించి కొన్ని వీడియోలు నా దగ్గర రావడం జరిగింది. ఆమె మూవీస్లో యాక్ట్ చేసే వీడియోస్ను పంపించారు. ఇంత టాలెంట్ పర్సన్ అని నేను అనుకోలేదు, చాలా టాలెంట్ ఉంది. ఆమె పాత్రలు ఎవరు కూడా వేయలేరు అంత చక్కగా. ఆమె ఒక్కత మాత్రమే, ఆమెకు మాత్రమే సాధ్యం. అలాంటి మంచి నటనతో కూడినవి మరి ఫిలిం ఇండస్ట్రీలో ముందుకు కొనసాగుతూ వచ్చింది. ఆమె బాధాకరం ఏంటంటే, ఆమె వీడియో, ఆమె కొంతమంది హిందూ మతోన్మాదులు ఆమెను మోసం చేశారు. హిందూ మతోన్మాదులు ఆమెను ఇబ్బంది పెడుతూ ఆమె దగ్గర ఉన్న డబ్బును దోచుకున్నారు. నేను చచ్చిపోతున్నానని చెప్పేసి ఒక వీడియోని బయటికి రిలీజ్ చేసింది ఆమె. ఆమె రిలీజ్ చేసిన వీడియో నా దగ్గరకు వచ్చింది. ఎంత బాధాకరం అండి, చావు పరిష్కారం కాదు. చావు ఒక వ్యక్తిని మోక్షానికి తీసుకెళ్ళలేదు. నువ్వు చనిపోకూడదు, నువ్వు చనిపోవాలని మేము కోరుకుంటలేదు. నిన్ను మోసం చేసిన వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ అయ్యి నీకు సపోర్ట్ చేయడానికి మేము వస్తాం. ఒకసారి చూడండి ఆ మాటలోనే ఎలా ఉందో. నేను కరాటే కళ్యాణి అండి. ఇది పురుగుల మందు. నేను చాలా రోజుల నుంచి దాచుకొని 50,000 లక్ష రూపాయలు అలా దాచి వెళ్ళి కొనుక్కుందామని చేసి పెట్టాను. ఆ డబ్బులు ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి కొనుక్కోలేదు. నాకు అలా ఇండిపెండెంట్ హౌస్ అనుకున్నాను, కానీ అవ్వలేదు. ఇప్పుడు నేను ఒకవేళ పోతే మాత్రం వెళ్ళను వదలొద్దు. నేను చచ్చిపోతే నాకు చావు కారణమైతే మాత్రం ఇది పురుగుల మందని ఎందుకు మెన్షన్ చేశానంటే, నాకు చాలా ఆశలు ఉన్నాయి లైఫ్ మీద. నా కొడుకు కోసం, నా కోసం, మా ఇంటి కోసం చిన్న ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాను. ఇప్పుడు నన్ను మోసం చేశారు. నరసింహ అనే అబ్బాయి అక్క అక్క అని చెప్పి, గోపి అనే గుండా గోపి కృష్ణ వీడి పరిచయం చేసినందుకు నరసింహ దగ్గర ఇల్లు కొనుక్కుందామని వేరే దగ్గర ఆపి మరీ ఇక్కడ కొందామని వచ్చాను. నేను దమ్మాయిగూడలో అక్కడ నాకు ఇల్లు చూపించారు. ఇల్లు ఫోటోలు కూడా నేను వాట్సాప్ చేస్తున్నాను సార్. ఇల్లు దగ్గర నేను వెళ్ళాను, 6.5 లక్షల దగ్గర తీసుకొని 6.5 లక్షలు కూడా ఓనర్కి ఇవ్వకుండా, వీళ్ళిద్దరూ కలిసి అగ్రిమెంట్ కూడా నాకు తెచ్చేయకుండా నన్ను మోసం చేద్దామని నేను 2.5 లక్షలు 3 లక్షల దగ్గర ఉంటే 4 లక్షలు అప్పు తెచ్చాను సార్. నేను వడ్డీకి తెచ్చాను సార్. నేను 3 రూపాయలు వడ్డీకి తెచ్చాను. తెచ్చి ఇమ్మీడియట్గా లాక్డౌన్ టైంలో ఎవరి దగ్గర డబ్బులు లేవు, నాకు ఏ డబ్బులు రాలేదు, షూటింగ్స్ లేవు. అవి తీసుకొచ్చి నేను 4 లక్షలు అప్పు తెచ్చి వాళ్ళకి కట్టాను. 6.5 లక్షలు తీసుకొని వెళ్ళిపోయారు, చెక్కు సగం క్యాష్ సగం. పట్టుకొని వెళ్ళిపోయి ఓనర్కి ఇవ్వలేదు. ఎవడైతే ల్యాండ్ ఓనర్ ప్లేస్ ఉందో అతనికి ఇవ్వలేదు. ఆయన లక్ష్మణ్ అన్న అతనికి ఇవ్వలేదు. ఆయన మధ్యలో ఇంకొక ఆయన శ్రీనివాస్ గుప్తా ఉన్నారు, ఆయనకి ఇవ్వలేదు. ఇవ్వకుండా ఇద్దరు కలిసి స్వాహ చేశారు మల్లికార్జున్. దమ్మాయి కూడా ఉంటాడు, ఆడు మేస్త్రి వాడు. అలాగే నరసింహ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పేసి అన్నిట్లో ఇన్నిట్లో పెడతాడు. అందరికి ఇల్లు బ్రోకర్గా ఉంటాడు అతను. అతని ఇల్లు కూడా అక్కడ సైడ్, అతని ఇల్లు కూడా చూపించాడు మాకు. మేము తీసుకోలేదు, 70 లక్షలు అన్నాడని, 75 లక్షలు అంతా చెప్తే. అతను ఇతను కలిసి నన్ను మోసం చేశారు. నా 6.5 లక్షలు తీసుకొని నేను వడ్డీలు కట్టాను 7 నెలల నుంచి. ఇప్పుడేమో తిరిగి నాకు లోన్ వస్తుందంటే అన్నీ నాకు క్లియర్గా ఉన్నా సరే నాకు ఏవో వంకలు చెప్తున్నారు. మీరు కాంట్రవర్సీలో ఉన్నారు, మీరు ఇది అది అని చెప్పి నాకు లోన్ రాకుండా చేశారు, నాకు లోన్లు ఇవ్వకుండా చేశారు. ఈరోజు లోన్ అవ్వకుండా చేసి నాకు లోను చూశారు కదా ఏం చేసిందో. మరి ఇది నాకు అర్థం కాలేదు. మన వాళ్ళు చాలా వీడియోలు పంపించారు, దానిలో ఇది ఒకటి ఉంది. ఇది కూడా నటన లేకపోతే రియల్లో నాకు అర్థం కాలేదు. నిజంగా రియల్ అయితే ఆమె ఏఎస్ఆర్ నగర్లో పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇచ్చిందో అదే ప్రాంతంలో కంప్లైంట్ ఇవ్వాలి. చూద్దాం ఏం జరుగుతుందో మిగిలిన వార్తలు.